నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐటి న్యూస్. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న బండారు మధు బాబును సామర్లకోట క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 15 కేసులకు సంబంధించిన సుమారు 5,63,000 రూపాయల విలువ చేసే 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడంలో మరియు బైకులు రికవరీ చేయడంలో ప్రత్యేక కృషి చేసిన పెద్దాపురం క్రైమ్ సిఐఆర్ అంకబాబు, క్రైమ్ సిబ్బందిని జగంపేట సిఐఎస్ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ ఎస్కే జబీర్ లను పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి అభినందించారు. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో రకరకాల అయినటువంటి సతీష్ కుమార్ ఎస్పీ సార్ తాలూకు ఆధ్వర్యంలో మా సిసిఎస్ టీము, మా జగంపేట సర్కిల్ టీము వాళ్ళు నిరంతరంగా కృషి చేసి ఈ యొక్క బైక్స్ సంబంధించి ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి తాపేశ్వరం విలేజ్ చెందినటువంటి బండారు మధుబాబు, వయసు 26 సంవత్సరాలు. ఇతని నుంచి సుమారు 15 కేసుల్లో 15 బైకుల్ని మేము వర్త్ 5.6 లాక్స్ వర్త్ ఉన్నటువంటి బైకుల్ని మేము రికవరీ చేయడం జరిగింది. ఈ మొత్తము ఈ కేసులకు సంబంధించి అత్యద్భుతంగా కృషి చేసినటువంటి మా సిసిఎస్ సిఐ గారు, అంకబాబు సిఐ గారు, మరియు ఆయన యొక్క టీము, అదేవిధంగా మా జగన్ సర్కిల్ టీము కూడాను మా ఎస్పీ సారు అభినందించడం జరిగింది.